అందరి నమస్కారం ఈరోజు పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా విజయవంతంగా నిర్విరామంగా రెండు వందల నలభై రెండో రోజు చేరుకొని ఎన్టీఆర్ నగర్ మూడు జెండాల ప్రాంతంలో ప్రతి ఇంటింటి తిరిగి ప్రజల ఆశీర్వాదం తీసుకొని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవటం ధ్యేయంగా ముందరకు వెళ్తా అయితే నిన్న మనం చూసాం యువశక్తి సభ ఉత్తరాంధ్ర జిల్లాలో రణస్థలంలో ఏ విధంగా లక్షలాది మంది యువకుల మధ్య ఏ విధంగా విజయవంతమైందో పవన్ కళ్యాణ్ గారు సుస్పష్టంగా అన్ని అంశాల మీద మాట్లాడటం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఏ అంశాలు మాట్లాడారన్న విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు జాతి చూడటం జరిగింది అయితే వెంటనే పవన్ కళ్యాణ్ గారి యువశక్తి సభ అవంగానే పొట్టోడు పేరునాని గిర్రంట మైక్ ముందరకు వచ్చేసి వచ్చే మాటలన్నీ మాట్లాడటం జరిగింది ఈరోజు ఏ అయితే ఈ మూడు మొక్కల ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఉన్నారో సూటిగా అడుగుతాం ఉన్నాం జనసేన పార్టీ తరపున ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే కులపరమైనటువంటి వ్యవస్థల్ని కులపరమైనటువంటి విధానాలని ముందర తీసుకుని వస్తారు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేనట్టుగా అదన ప్రసంగే అంబట్ రాంబాబు పనికి మాలిన ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ పేరునాని పొట్టి పేరునాని వీళ్ళు తప్పిస్తే ఇంకొకరు విమర్శించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండరు అప్పుడప్పుడు వస్తుంది తొట్టి కుప్ప చెత్త కుప్ప నోరు ఒకటేసుకొని రోజా వీళ్ళు తప్పిస్తే ఎవరు కూడా లేకుండా కుల వివక్షని చూపించే విధంగా ఈరోజు మీరు ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు అన్ని కులాల్ని అన్ని మతాల్ని అన్ని జాతుల్ని అన్ని వర్ణాలని వర్గాల్ని ఒక్క తాటి మీదకి తీసుకొని వచ్చేటటువంటి పార్టీ జనసేన పార్టీ ఏ రోజు కూడా మా పార్టీలో కులపరమైనటువంటి వివక్ష లేకుండా ముందరికి తీసుకుని వెళ్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడంగానే ఈ పనికి మాలిన అదన ప్రసంగి ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి అయినటువంటి గుడివాడ అమర్నాథ్ మాట్లాడటం జరిగింది ఏం మాట్లాడాడంటే మా తాత ఎమ్మెల్యే మా నాయన మంత్రి నేను మంత్రి నా పేరు తెలియదా ఆయనకి అని చెప్పి అహంకారంగా మాట్లాడటం జరిగింది అదే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పేది మీ తాత ఎమ్మెల్యే మీ నాయన మంత్రిగా చేశాడు ఆ రోజు ఎంత గౌరవప్రదమైనటువంటి ప్రోటోకాలు ఆ రోజు ఎంత గౌరవప్రదమైనటువంటి ప్రజా సేవ చేశాడు నీ నాయన అదేవిధంగా మీ తాత అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఈరోజు నువ్వేం చేస్తున్నావు అన్నీ గుడిసెట్టు పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే మీ తాత పేరు మీ నాయన పేరు పూర్తిగా చెడగొడుతూ ఈరోజు కుక్కలు అరిచినట్టుగా ఆ తాడేపల్లి గూడెంలో వదిలినటువంటి కుక్కల్లాగా ఈరోజు బయటకు వచ్చి గౌ గౌ అంటే అరుస్తున్నటువంటి పరిస్థితి ఈ అమర్నాథ్ది ఏమడిగారు పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్ర జిల్లాలో ఉండేటటువంటి కోటి మంది యువకులుంటే దాంట్లో దాదాపుగా నలభై ఐదు లక్షల మంది అనేక ప్రాంతాలకి వలసపోతూ ఉన్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఐటీ కంపెనీ తీసుకుని వచ్చినటువంటి దాఖలాలు లేవు ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఒక పరిశ్రమ తీసుకొచ్చినటువంటి దాఖలాలు లేవు ఈరోజు జనవరి ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ అని చెప్పి రిలీజ్ చేస్తూ ఉంటారు ఈరోజు ఎక్కడ నిరుద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఈ రాష్ట్రంలో చదవాల్సిన చదువులన్నీ చదివి బీటెక్లు ఎంటెక్లు రకరకాల చదువులన్నీ చదివి ఈరోజు ఉద్యోగాలు లేక యువతకి ఆ ఉద్యోగాలు లేనందువల్ల పెళ్ళిళ్ళు కూడా కాక వారి తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు అదేవిధంగా ఈరోజు యువకులుగా ఎంతో చదివి ఉద్యోగం లేక తల్లిదండ్రుల మీద ఆధారపడి ఒక వంద రూపాయలు వెయ్యి రూపాయలు అడిగి తీసుకోవడానికి వాళ్ళు ఎంత మనస్తాపానికి గురవుతున్నారు కాబట్టి ఇటువంటి విషయాల మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం జరిగింది వెంటనే దానికి సంబంధించి రకరకాలుగా మీరు మాట్లాడటం మీ అందరి భయం ఏంది అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పడం జరిగింది ఎక్కడ ఇలా భయం ఎలాగా ఓడిపోతున్నాం ఈ రోజుకి ఈరోజు ఎలక్షన్లు జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి ప్రభుత్వానికి అరవై సీట్లు వస్తాయని మీ జగన్ రెడ్డి ఇంటర్నల్ సర్వేలోనే అర్థమైపోయింది ఈరోజు ఎక్కడ తెలుగుదేశం పార్టీ ఎక్కడ జనసేన పార్టీ కలిసి ముందరకొసో ఈ నూట ఐదు సీట్లలో ఒక పదిహేను సీట్ల నుంచి పదిహేడు సీట్లకి పరిమితం అవుతాము అనేటటువంటి భయాందోళనలో మీరుండి ఈరోజు పెట్టేకపోయేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు వ్యవస్థల పరంగా సిస్టమ్ పరంగా మాట్లాడితే మీకు పవన్ కళ్యాణ్ గారి మూడు పెళ్ళిళ్ళు గుర్తొస్తాయి ఈరోజు మీరు ఆలోచించండి మహిళలు కావచ్చు విద్యార్థులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు బండి తోలుకొని బతికేటటువంటి పళ్ళ వ్యాపారస్తులు కావచ్చు రిక్షా కార్మికులు కావచ్చు ఆటో కార్మికులు కావచ్చు ఈరోజు ఎన్ని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేసే వాళ్ళు కావచ్చు కర్షకులు కార్మికులు అనేక మంది ఎక్కడికెక్కడికి కుదేలవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం ఎలాగ అయిపోయింది ఈ మూడున్నర సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాలు మీరు ఇరగదేస్తాం పగలు తీస్తాం చించేస్తాం మారేస్తాం ఈ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోతామని చెప్పి భారతదేశంలో ఉండేటటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అట్టడుగు రాష్ట్రంగా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఎక్కడ ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకొని పోతారో ఎక్కడ ప్రతిపక్షాలు ప్రజలకు సంబంధించినటువంటి గలం గురించి మాట్లాడతారని చెప్పి చీకటి జియోని జియో నెంబర్ వన్ని అర్ధరాత్రి బోట జగన్ రెడ్డి గారు తీసుకుని వస్తే నిన్న హైకోర్టు ముటిక్కాయలేసినటువంటి పరిస్థితి మనం చూసాం కాబట్టి వీళ్ళు ఈ ప్రభుత్వం ప్రజలకి ఉపయోగపడే అంశాలు ఏది కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం లేదు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడంగానే ఈ అదన్ ప్రసంగి ఈ మున్సిపాలిటీ చెత్త నోరు గబ్బు నోరు వేసుకున్నటువంటి రోజా ట్విట్టర్లో ట్వీట్ పెట్టడం జరిగింది వీళ్ళ జీవితాలంతా కనీసం వాళ్ళ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్లకే దిక్కులేనటువంటి వీళ్ళు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయికి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రజలు అన్ని విధాలుగా అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటుని చీలనివ్వనని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అక్కడి నుంచే మీ వండులో భయం అనేది మొదలైంది రేపు ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఏది ఏం జరిగినా ఈ రాష్ట్రానికి కాబోయేటటువంటి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా మహిళలకి భద్రత ఉంటుంది ఏ విధంగా యువకుల పక్షపాతిగా ఉంటారు ఏ విధంగా అన్ని వ్యవస్థల మీద ఈ క్రమబద్దకరణలో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందర తీసుకోబోతారు ముందుగా ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే ఈ అప్పులు ఊబిలోంచి బయటికి వేయాలి దానికి షణ్ముఖ వ్యూహాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు అనేక అంశాలను కూడా వారాహి రథంలో రథయాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ప్రకటించుకుంటూ వస్తారు కాబట్టి ఎక్కడ ఈ పవన్ కళ్యాణ్ గారి రథయాత్రను మనం చేస్తే ఈ రథయాత్ర విజయవంతమైతే ప్రజల్లో ఎక్కడ స్పందన వస్తుందని చెప్పి ఇప్పటికే మీరు భయపడతా ఉన్నారు కాబట్టి ఈ పనికి మాలిన మంత్రులందరూ కూడా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీ నియోజకవర్గంలో మీరు గడప గడపకు ఎలా తిరగాలి మీ నియోజకవర్గంలో మీ ప్రజల ఆశీర్వాదాన్ని ఎలా పొందాలి అని దాని మీద పనిచేసుకోండి ఇంకొకసారి కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉంటే చూసి గమ్ముండే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తుంది